జనరల్గా ఇప్పుడు బాగా వినబడుతున్న మాట ఏంటంటే కౌశల్ ఆర్మీ. అవును, వాళ్ళ గురించి నేను ఏమన్నారు అసలు? కౌశల్ ఆర్మీ అంటే నేను కూడా అంటాను జెన్యూన్ అని అంటాను. ఒకళ్ళు ఇద్దరు అంటే ఫేక్ అనొచ్చు, బట్ ఇంతమంది డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అంతా గ్యాదర్ అయ్యి ఉన్నారు కాబట్టి, అండ్ నవేడేస్ అంతా యూనో సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో ఎవరైనా వాళ్ళకి వచ్చిన ఫీలింగ్ని అట్లా ప్రజెంట్ చేసుకుంటారు కదా, సో అట్లే ఒక టైటిల్ పెట్టుకున్నారు. క్రేజ్ కదా ఒక టైటిల్ వినబడుతుంది ఏంటంటే పెయిడ్ ఆర్మీ అని. ఒక బాబు బోయినేన్ గారు కానీ బయటకు వచ్చిన ప్రూవ్ చేస్తాను అది ఇది అని కూడా అంటున్నారు కదా, సో దానికి ఎందుకని అంటే ఆయనకు పెయిడ్ గ్రూప్ ఉంటూ ఉందేమో, అందుకే ఆయనకు పెయిడ్ గురించి బాగా తెలిసి ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ అంటే ఇక్కడ ఇదేం రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది కాదు, ఇది ప్రజల మీద రుద్దే అభిప్రాయాలవి కూడా కాదు. సో అలాంటప్పుడు పెయిడ్ నిజంగా పే చేసి ఓట్లు వేయించుకున్నా తప్పలేదని చెప్తాను. ఇట్స్ జస్ట్ గేమ్ కదా, ఎంటర్టైన్మెంట్ అంటే ఒక 100 డేస్ 100+ డేస్ జరిగే ఒక గేమ్. అలా చేస్తున్నందువల్ల అంటే ఇక్కడ పెయిడ్ అని ఏమంటా అంటే మేబీ అందరు కాదు ఒక 10 మందిని హైర్ చేసి ఉండొచ్చు శాలరీలు ఇచ్చేసి ఓట్లు వేయడానికి అంటే కూడా ఒక 4 నుంచి 50 ఓట్స్ మాత్రమే వెళ్తాయి, ఆ తర్వాత యాక్సెప్ట్ చేయదు. అలా మాక్సిమం ఒక 1 లాక్ ఓట్లు మాత్రమే వేయగలరు పెయిడ్తో, లేదా ఒక 5 లాక్స్ అనుకుందాం. బట్ హ్యూజ్ వస్తున్నాయి కదా ఓట్స్, సో యా, సో అవన్నీ ద జెన్యున్ పీపుల్ వేస్తున్నారు కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ అది పెయిడ్ అయినా ఫ్యూ పీపుల్ ఉంటారు, నథింగ్ రాంగ్. మనం విన్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఎన్నో చేస్తూ ఉంటాము, ఎందుకంటే ఇదేమీ అథ్లెటిక్ షో కాదు, నేషనల్ వైడ్ దేశం పరువు నిలబెట్టడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ For more interesting updates, please subscribe. Please subscribe Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Wi-Fi TV.